ఫైనలీ అయితే పూజ అయితే అయిపోయింది. నేను ఇంటికి లేచాం 5:30కి, లేస్తే 10 అవుతుంది టైము. ఇంకా అమ్ముండేసరికి కొంచెం అన్ని వర్క్స్ ప్రసాదం మొత్తం అమ్మే చూసుకుంది చాలా వరకు. ఇంకా పూజ అంతా నేను చేసుకున్నాను అనమాట. డ్రెస్సెస్ తీసుకున్నాను, ప్రశాంతంగా ఉన్నది ఇప్పుడు. చిరాకు ఉంటే తులసి దగ్గర అసలు పూజ చేయలేదు, అసలు నాకు అసలు ఓపిక లేదు. ఇది చేసుకున్నాడే ఎక్కువ, అసలు ఓపిక లేక అయినా కూడా చేయాలి కదా అన్నట్టుగా చేసేసాను అనమాట. టైం చూడండి 10 అవుతుంది. ఇంకా అక్కడ పూజ చేసుకుని వచ్చేసరికి మానిపోకు చూడండి ఎంత గందరగోళం చేసేసిందో ఇంట్లో హాల్లో. ఇంకా నైవేద్యాలు అన్నీ తీసేసి ఇంకా తినేయడమే. టాబ్లెట్స్ వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అనమాట. సారీ, 4:30 అవుతుంది. ఇంకా మాణిపాపని అయితే రెడీ చేసిన పసి బొట్టిద్దామనేసి. ఇటు చూడొకసారి నాని, నేను కూడా ఫ్రెష్ అవ్వాలి. ఇంకా అమ్మ వచ్చేసి కొన్ని పూర్ణం బూరెలు ఉండే మార్నింగ్ ప్రసాదం వరకే చేసినాం అనమాట. ఏమైంది, వేస్తుంది అట్లా మిగిలినవి చేసేస్తుంది అనమాట. వచ్చిన వాళ్ళకి ఇద్దామనేసి ఇల్లు కూడా మొత్తం నీట్గా అయిపోయింది. ఇల్లు ఊడవడం అంతా క్లీన్ చేసేసిన వస్తారు కదా మళ్ళీ పసుపొట్టుకు అనేసి. బట్టలుంటే మార్నింగ్ వేసేసిన స్నానం చేసేటప్పుడు బట్టలు వాషింగ్ మెషిన్లో, కానీ ఆన్ చేయలేదు. ఇంక ఇప్పుడు ఆన్ చేసినా పడుకున్నాం అనమాట మేము. అయిపోయాక 11:30 12:00 ఏమో పడుకొని 3:00 లేచిన అనమాట. తినేసి అంత పని అంతా ఇప్పటికే అయిపోయింది. చలో అయ్యా, ఇంక ఇక్కడ వచ్చేసైతే మళ్ళీ ఇంకా అమ్మవారి దగ్గరనైతే పొద్దున శారీ పెట్టేశాను కదా, సో ఆ శారీ వచ్చేసైతే ఇప్పుడు కట్టుకున్నాను అనమాట. ఇంకా తాంబూలాలు ముత్తైదులను అయితే ఇప్పుడు పిలిచేసి నేను తాంబూలం అయితే ఇస్తాను. పిలిచాను, వస్తారు. ఇక్కడ నేను ఇంకా వాళ్ళు వచ్చే వరకు పూజ చేసుకుందామనేసి అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ దీపాలు ముట్టిచ్చేసి పువ్వు పెట్టి అంతకుముందు అలాగే ఉంచాలి. పువ్వులు అలాంటివి ఏం తీయకూడదు అనమాట. ఉద్వాసన చేస్తున్నాను అనమాట. ఇంకా కలశం కదిలించడము ఎప్పుడైనా ప్రతిసారి ఈవినింగే కదిలిస్తామన్నమాట. దీపం ముట్టించి పసుపు కుంకుమ అవన్నీ వేసేసి లాస్ట్లో ఇంకా ఉద్వాపన అయితే చేసుకున్నాను. 3 కిందికి పైకి అయితే ఆ కలశం అయితే కదిలించాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ అయితే ఇంకా మా మాణిపాపకి అయితే తాంబూలం అయితే ఇస్తున్నాను. తనకి కూడా ఒక డ్రెస్ పెట్టేసి ఒక శనిగేలు గాజులు అలా పెట్టేసి అయితే ఇచ్చానమాట. మాణిపాపకు పసుపు గంధం అవన్నీ రాశాను, కాకపోతే అది షార్ట్ లాగా తీసానమాట. షార్ట్ వీడియో వస్తాయండి. ఇంక ఇదైతే మాణిపాపకి అయితే పెట్టి బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, సో బ్యాంగిల్స్ కూడా కొత్తది, డ్రెస్ కూడా కొత్తదే. ఇంకా ఇప్పుడైతే మాణిపాపకు బ్యాంగిల్స్ వేసేస్తున్నాను. ఇంకా వాళ్ళు రాలేదన్నమాట, సో ఇంకా మాణిపాపకి ఇద్దాంలే అనేసి మాణిపాపకి అయితే ఇస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వాళ్ళు వస్తారు, ఇచ్చేస్తాను అందరికీ. చాలా మంది చూస్తారా, ఇక్కడ చేస్తా మీరు లేదా? మాకు లేదు, ఇక్కడ చేస్తాం. మేము ఏం లేదు, ఓన్లీ పూజ పెట్టి పసుపడికి ఇస్తాం. ఇప్పుడు అందరూ ఇదే చేసుకుంటారు.
చిట్టిగా తెచ్చినా బాబా చేసుకోండి మీరు పెద్ద సైజ్ అండి ఈ పెద్ద సైజ్ చూసారు కదా, ఫస్ట్ అయితే మా అనిపాపకి ఇచ్చాక అమ్మకి ఇద్దామనేసే లోకి ఇంకా ఓనర్కి వచ్చిందనమాట. సో ఇంకా తనకి ఇచ్చేసి నెక్స్ట్ అయితే అమ్మకి అయితే ఇస్తున్నానమాట. ఫస్ట్ అయితే కుంకుమ పెట్టి గంధం పెట్టి కపుస్తలకు పసుపు ఇవ్వాలన్నమాట. పసుపు ఇచ్చాక కాళ్ళకు పసుపు రాయాలి. యాక్చువల్గా నేను మర్చిపోయాను కాళ్ళకు పసుపు రాయడం. ఇంకా డైరెక్ట్ అయితే ఇస్తున్నానమాట. అమ్మకైతే శారీ తీసుకున్నాను, చూపించానా? ఆల్రెడీ చూపిస్తానా తెలియదు, చూపించలేదులేండి. ఇప్పుడు మంగళసూత్ర శారీస్ అని ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అమ్మకైతే ఇంకా శారీ అయితే తీసుకున్నాను. మన మార్కెట్కి కూరగాయలకు అని వెళ్ళినప్పుడు షాప్లో మంచిగా కనిపించింది అనమాట. అమ్మ బయటకు ఉంటుంది కాబట్టి ఈ కలర్ సెట్ అవుతుంది అనేసి, ఈ కలర్ అయితే గ్రీన్ కలరు బాగుంది ట్రెండింగ్లో ఉంది కదా అన్నట్టుగా ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట అమ్మకి. గాజులు అలాగే చిట్టి గాజులు అయితే 108 ఇచ్చాను అమ్మకి. ఇక వేసుకుంటే అమ్మకి లేకుండే మనది ఇచ్చాం కదా, ఇంకా అవి ఇచ్చాను. ఇంకా లాస్ట్లో అన్నాను అయ్యో పసుపు రాయలేదే అనేసి, ఏం గాజులే పొద్దున్న రాసుకున్నాం కదా అనేసి అన్నదనమాట అమ్మ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఒక్కొక్కరిగా వస్తున్నారనమాట. ఫస్ట్ ఇంకా ఓనర్కి వచ్చింది కదా, తర్వాత ఇంకా పక్క వాళ్ళు అలా వస్తున్నారనమాట. ఇంకా నాకు 5 ముత్తైదులు అయినండి, హ్యాపీగా ఉన్నది. 5 ఇస్తే బాగుండు అనుకున్నాను, అయితే వచ్చారనమాట. ఇంకా 5 అయ్యారు మొత్తం అమ్మతోటి, అలాగే 3 వాళ్ళు. ఇంకా అలాగే ఇంకా నెక్స్ట్ ఓనర్ ఆంటీ వాళ్ళ అత్తయ్య ఉంటుందన్నమాట. తను పైకి ఎక్కలేదు, 2 కదా, సో ఎక్కలేదు. ఎప్పుడైనా కిందకే వెళ్ళేసి ఇచ్చేసి వస్తాను అనమాట నేను. కానీ ఇంకా అక్కకే ఇచ్చేసాను, నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, పైకి ఎక్కుడు దిగుడు నాకు కూడా వర్క్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కకే ఇచ్చేస్తే ఇయ్యమని చెప్పానమాట. ఇంకా అందరికి కూడా చూపించాను కదా మీకు ఆల్రెడీ, పెద్దవి బ్యాంగిల్స్ అందరి సైజులు ఇక్కడ 2-6 ఉన్నాయి. సో వేసుకునేటట్టే ఉండాలి కదా బ్యాంగిల్స్ అన్నట్టుగా నేనైతే 2-6 తీసుకొచ్చాను అనమాట. అంతకుముందే 2-6 తీసుకొచ్చాను సంక్రాంతి అప్పుడే, పట్టలేదు అనేసి అన్నారు. అయ్యో అనుకున్నా, అంటే వాళ్ళు వేసుకునేటట్టు ఉండరు కదండి మనం బ్యాంగిల్స్ ఇస్తే, అది కొంచెం మంచిగా ఉంటుంది కదా అన్నట్టుగా ఇంకా తెలుసుకొని 2-6 అయితే తీసుకొచ్చాను. ఇంకా అందరికీ 2-6. సో 2-6 బ్యాంగిల్స్ అలాగే చిట్టి గాజులు కూడా అమ్మవారి దగ్గర వేసుకుంటారు కదా అన్నట్టుగా అందరికీ 11 అన్నట్టుగా ఇచ్చాను అనమాట. శనగలు అలా ప్యాకింగ్ చేసేసి ఇచ్చాను, బయట పెడితే మళ్ళీ పచ్చివి కదా బ్లౌజ్ పీసెస్ గిన ఖరాబ్ అయిపోతాయి, అందుకే ఇంకా అలా ఇచ్చానమాట. ఇంకా మాణిపప్ప చూసారు, నేను వాళ్ళకి పసుపు రాస్తూ ఉంటే చూస్తూ ఉంది, ఆమె సంబరపడుతుంది అనమాట. అందరు వస్తున్నారు, ఆంటీ వస్తుంది అని చెప్తూ ఉందనమాట. ఫస్ట్ ఈ ఆంటీ రాను అనేసాను, ఇక అంటే వాళ్ళు టూర్కి వెళ్ళారంట, సో కొంచెం కాళ్ళ నొప్పులు వస్తాయి. మా పక్కన ఉంటారు అనమాట వైశ్యాసే, వీళ్ళు కూడా మా వాళ్ళే, ఓనర్ వాళ్ళు కూడా మా వైశ్యాసే అనమాట. సో ఇంకా రాను అన్నది, తర్వాత మళ్ళీ వచ్చింది ఓనర్ ఆంటీ. ఒకసారి చెప్పింది కాళ్ళు నొస్తున్నాయి అనేసి అందంట, మళ్ళీ నేను కూడా చెప్పాను ఇంకా పసుబొట్టుకు కదా వెళ్ళాలి కదా అనేసి వచ్చిందంట. అదే చెప్తా ఉంది కాళ్ళు, అదే టూర్కి వెళ్ళొచ్చాం కదా బాగా పెయిన్స్ వస్తున్నాయి అనేసి అని అంటుంది, మడిమల్లు వస్తున్నాయి అనేసి. అంతే అండి, ఎవరికైనా అంతే కదా. 4 ఎట్టిన టూర్స్ మనకే అయితే, ఇంకా వాళ్ళ ఏజ్ కొంచెం పెద్దది కదా, వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా నేనైతే ట్రైపాడ్ పెట్టాను, పాపం వాళ్ళకి తెలియదు అనుకుంటా మేబీ. ట్రైపాడ్ పెట్టేసి సర్లే తీద్దాం కొంచెం అన్నట్టుగా తీస్తున్నాను. మా ఫస్ట్ ఫ్లోర్లో అయితే మార్వాడి ఆంటీ ఉంటుందన్నమాట, తనను కూడా పిలిచాను. 2 వెళ్ళాను కానీ తనైతే లేకుండే ఫస్ట్. అయితే ఈ ఆంటీ వాళ్ళు వచ్చారు కదా, ఫస్ట్ ఆంటీ కాల్ చేస్తే అప్పటికే వచ్చేస్తుంది పైకి. నేను అదే అంటున్నాను ఆంటీని, 2 వచ్చాను ఆంటీ మీరు లేరు అనేసి అదే బయటికి వెళ్ళిందంట. సో ఇంకా అందరికీ ఇస్తున్నాను. అందరూ ఉండేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట నాకు. అంటుంది ఆంటీ ఓనర్ ఆంటీ ఓనర్క్క అనేసి, ఓనర్క్క అంటుంది కదా. వరలక్ష్మి వ్రతం రోజు అయితే చాలామంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు చేసుకున్నావు కదా అనేసి. అంటే ఇంకా నేను నెక్స్ట్ వీక్ తిరుపతి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు చేసుకున్నాను కదా నేను.
కదే చెప్పాను అనమాట అక్కకి. యాక్చువల్గా వరలక్ష్మి వ్రతంలో చాలామంది చేస్తారట, ఇంట్లో ఇలా చేస్తారట రాఖీస్ తోటి డెకరేషను, ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు, రాఖీస్ తోటి చేస్తారట. నేను కూడా చూడలేదు, ఫోటో పంపిస్తా అన్నది అక్క. సరే అనేసి అన్నాను, బాగా చేస్తారు ఇక్కడ అనేసి. అక్క వాళ్ళకేమో లేదంట ఓనర్ అక్క వాళ్ళకి. సో ఇదిగోండి నా శారీ ఎలా ఉందో చెప్పండి. తీసుకున్నప్పుడు తీసుకునేంతవరకు ఓకే, బాగానే అనిపించింది నాకు. తీసుకున్నాక ఎందుకో నచ్చలేదేమో అనేసి అనిపించింది, ఎక్కువ కాస్ట్ పెట్టానేమో అనేసి. టిష్యూ ఆర్గంజా కదా, సో అంత అవసరం లేదనేసి అన్నారనమాట. కానీ లైట్ వెయిట్ అండి, చాలా బాగుంది శారీ వచ్చేసి. నాకైతే కట్టుకున్నాక మీరు కూడా చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేసి. బాగా నచ్చింది నాకైతే శారీ అయితే. మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చాడు. యాక్చువల్గా మార్నింగ్ ఆయన వెళ్ళే వరకు కావాలి అనేసి అనుకున్నాను, కానీ పూజ అయితే కాలేదండి. ఆయన వెళ్ళాక 10:30 అయిందని చెప్పాను కదా, సో ఇంక ఇప్పుడు వచ్చాడు కదా, ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకెప్పుడు ఏం పూజలు చేసినా కంపల్సరీ మా ఆయన ఆశీర్వాదం తీసుకుంటాను, ఎవరైనా అంతే. ఇంక ఇక్కడ వచ్చేసి తోరం వచ్చేసి యాక్చువల్గా కట్టించుకోవాలి, కట్టించుకోలేదు. ఇంకా మా ఆయనతో అయితే కట్టించుకుంటారు, అమ్మ అయితే ఫోన్ మాట్లాడుతుంది సర్లే అనేసి. ఇంకా మా ఆయనతో అయితే కట్టించుకుంటున్నాను అనమాట. ఇంకా ఇదండి వరలక్ష్మి వ్రతం మొత్తం ఫుల్ డే అనమాట. మార్నింగ్ ఏమో పూజ చూపించాను, ఇక్కడ వచ్చేసి తాంబూలం దిల్ ఈవినింగ్ చూపించాను కదా. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?